అంటే తబూద్ అంతా అంత పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, అంత చిన్న చిన్న రోల్ అంటే అంటే మెయిన్ మనకి అల్లు అర్జున్ పూజ అయితే వాళ్ళే కనిపిస్తుంది. సుశాంత్ కూడా లాస్ట్ లాస్ట్ లో బాగా చేస్తారు. అర్జున్ డాన్స్ ఎలా ఉంది? డాన్స్ అయితే క్రేజీ, రైటింగ్ స్టైల్ అదే వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు. వాళ్ళ ఇద్దరి మార్కెటే బాగా కనిపించింది. సంక్రాంతికి మహేష్ బాబు అల్లు అర్జున్ అంటే సో ఐ కాంట్ కంపేర్. బాగుంది అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే కెమిస్ట్రీ వాస్ గుడ్. ద బెస్ట్ పార్ట్ ఫర్ ఇన్ ద ఫిల్మ్ ఫర్ మీ వాస్ ద మ్యూజిక్ అండ్ ద కొరియోగ్రఫీ ఆఫ్ ద సాంగ్స్ చాలా బాగుండింది. విజువలైజేషన్ ఎలా చేశారో సాంగ్స్ చాలా బాగుంది. స్టోరీ సూపర్గా ఉండింది. చాలా చాలా బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. అండ్ ఇలాంటి ఫిల్మ్స్కి ద కైండ్ ఆఫ్ వే ద స్టోరీ గోస్, క్లైమాక్స్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను, బట్ క్లైమాక్స్ కూడా ఐ లైక్ ఇట్. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న వాళ్ళ లెక్కలేంది. అల్లు అర్జున్ మాత్రం ఈసారి పక్క ఇది బ్లాక్ బాస్టర్, సిల్వర్ జూబ్లీ కొట్ట హైలైట్ ఉంది. ఏ బాలే అన్న బాగుంది. వన్ టైం వాచ్, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్, అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగుంది. సునీల్ ఎంట్రీ ఏంటి కానీ సునీల్ క్యారెక్టర్ అంతే ఇంపార్టెంట్ అనిపించలేదు. ఓకే బెటర్ వన్ టైమ్. అంటే యావరేజ్ తీసుకోవచ్చు బెటర్. నీకు అర్థమవుతుందా? సినిమా బ్లాక్ బస్టర్, సినిమా సూపర్ సూపర్ సూపర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అన్ని రకాలుగా బాగుంది, అన్ని కళలు బాగున్నాయి. చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది. నెగిటివ్ ఏం లేదు, చాలా బాగుంది, అంతా కూడా ఫుల్ సక్సెస్, బ్లాక్ బాస్టర్ మూవీ సూపర్. గ్యాప్ ఇచ్చాడు కానీ అదిరిపోయింది మూవీ సార్, మూవీ అంతే ఎక్సలెంట్, సూపర్ ఉందన్న సినిమా. పూలు వచ్చింది నిన్న, మేక వచ్చింది ఇంతకంటే మనం చెప్పాలా? సినిమా సూపర్ అన్న, హైలైట్ ఉంది సినిమా అయితే, డైలాగ్స్ కూడా సూపర్ నైస్. అల్లు అర్జున్ వచ్చినాయంటే సూపర్ హిట్ మూవీస్ సూపర్. సినిమా చాలా బాగుంది మేడం సార్, మేడం అంతే మొత్తం బాగుంది. పులొచ్చింది మేక వచ్చింది సూపర్ భయ్యా, ఎక్సలెంట్ సినిమా. చాలా చాలా అంటే చాలా బాగుంది భయ్యా. యాక్చువల్లీ చెప్పాలంటే సరిలేరు నీకెవరు వెళ్ళాను నిన్న, కానీ నాకు దాంట్లో సినిమా చూశాను అనే ఒక ఫీల్ అయితే రాలేదు. అంటే బాగుంది ఆ సినిమా, కూడా బాగలేదని అయితే నేను చెప్పను, సినిమా చాలా బాగుంది. కానీ ఈ సినిమాకి వచ్చాం భయ్యా, ఆ ఫీల్ చూసారా, అసలు నిజంగా సినిమా ఉంది భయ్యా, బ్లాక్ బస్టర్ భయ్యా. సరిలేరు నీకెవరు హిట్ కావచ్చు కానీ ఇది బ్లాక్ బస్టర్ భయ్యా, దీని మించి తోపలేదు. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, అల్లు అర్జున్కి ఫ్యాన్ కాదు, మహేష్ బాబు ఫ్యాన్ కాదు, నేను ఎవరికి ఫ్యాన్ కాదు. యాజ్ ఏ సినిమా చూశాను, ఒక పబ్లిక్గానే చెప్తున్నాను, సినిమా చాలా అంటే చాలా బాగుంది భయ్యా, రికార్డు యా ఎవ్రీథింగ్ ఆజమ్ భయ్యా, ఎవ్రీథింగ్ ఆజమ్. యా అసలు ఆబ్వియస్లీ అన్నీ బాగున్నాయి భయ్యా, మిస్టేక్ అనేది ఒక్క పాయింట్ లేదు అక్కడ, మిస్టేక్ ఈ సినిమాలో మిస్టేక్ ఉందని ఒక్క పాయింట్ అయితే లేదు. సరిలేరు నీకెవరు సినిమా చూశాను నేను నిన్న, నిన్ననే చూశాను, కానీ నాకు సినిమా చూశాను, ఓకే చూశాను అని మాత్రమే అనిపించింది. కానీ ఈ సినిమా చూసారే, నీ సినిమా చూశానరా, మీరు కూడా వెళ్ళండిరా అని 10 మందికి చెప్పారా నాకు అనిపించింది. అంత హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను ఈ సినిమా చూసి. అల్లు అర్జున్ సూపర్ హిట్ మైండ్ సరిలేరు నీకెవ్వరు సినిమా హైలైట్ ఉంది, కానీ ట్రోపు సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్. స్టైల్ అన్నా అల్లు అర్జున్ సూపర్ హైలైట్ సీన్స్ అంటే ఫైటింగ్ అన్న, కామెడీ ఫైటింగ్, డైరెక్షన్ బాగుంది అన్న, సరిలేరు బాగుంది, అల్లు అర్జున్ బాగుంది.
ఇదే అలా టోటల్ మూవీ బాగుంది, ఫ్యామిలీతో రావాలి సినిమా. ఫైటింగ్ సూపర్ బా, సూపర్ 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 సార్. సూపర్ ఉంది, సూపర్ 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 అన్న, సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్, దుమ్ము దులిపేసింది అంతే. మిండో వచ్చిందో ఇంకా సింగర్ సూపర్ బ్లాక్ బస్టర్ అల్లు అర్జున్ కామెడీ డాన్స్, కామెడీ డాన్స్ బాగుంది, బ్లాక్ బస్టర్ సూపర్ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. బంపర్ గిరాక్ ఉంది అన్న సినిమా, గిరాక్ సూపర్ సూపర్ బాగుంది, బాగుంది చాలా 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 బాగుంది, సూపర్ సూపర్. వాళ్ళ డాడీ గురించి నేను అల్లు అర్జున్ ఒక్కటే చూసిన మహేష్ బాబు సినిమా భయ్యా, సూపర్ భయ్యా, చింపేసిండు సినిమా. మొత్తం అల్లు అర్జున్, అల్లు అర్జున్ ఫైట్స్ మొత్తం డైలాగ్స్ దానికి దీన్ని కంపారిజన్ లేదు. అది వేరే వేరే వేసింది, ఇది వేరే వేసింది, రెండు బాగా ఉన్నాయి. అంటే నాకు అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఇది బాగుంది, సూపర్ అల్టిమేట్. మళ్ళా సార్ ఇది బంపర్ హిట్, సంక్రాంతికి హిట్గా సూపర్. ఇది ఒక్కటే బాగుందా, కామెడీ అయితే మస్తు ఉన్నాయి మొత్తానికి, కామెడీ ఫైట్ సాంగ్స్ బాగుంది, సూపర్ సినిమా, సూపర్ డూపర్ హిట్, 100 రస్ పక్క కలెక్షన్ ఫుల్ వస్తుంది సూపర్ సూపర్ హిట్ సినిమా, సూపర్ భయ్యా. అల్లు అర్జున్, అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ వచ్చిందండి, అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్, డాన్స్ బాగుంది కూడా బాగుంది, సూపర్ బాగానే ఉంది, యాక్టింగ్ బాగుంది, మన డాన్స్ బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది, సూపర్ సూపర్ చూడొచ్చు, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అంటే ఫీల్తో ఫ్యాన్స్ దేనికానికి ఉంటారు భయ్యా, అల్లు అర్జున్ సూపర్ బాగుంది సినిమా, బాగుంది సినిమా అంటే సినిమానే బాగుంది, బాగుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ బాగుంది, సూపర్ పెద్ద స్టిక్. సెకండ్ హాఫ్ లో కామెడీ టు గుడ్ సాంగ్స్ బాగుంది, బాగుంది బాగుంది. సూపర్ సినిమా, సూపర్ హిట్ అన్న, సెకండ్ హాఫ్ సూపర్. కాకపోతే నవదీప్ విలన్ అనుకుంటారు కానీ నవదీప్ పెద్ద క్యారెక్టర్ లేదు, నవదీప్ విలన్ కాదు అంతే. అన్ని బాగున్నాయి, సెకండ్ హాఫ్ సెన్సేషన్ మొత్తం, ఎంటర్టైన్మెంట్, అంతాక్షరి సీన్ ఉన్నది, పండుగ ఫ్యాన్స్ కు బాగుంది సినిమా, బాగుంది, గుడ్ గుడ్. వస్తుందా సినిమా అల్లు అర్జున్, ఏం వస్తుందా సినిమా, హీరోయిన్ సాంగ్స్ అయితే చెప్పగలరా, సూపర్ మొత్తం బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ మస్తు ఇచ్చిన. ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లట్లుంది, సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం ఇచ్చేసిన నించుతా సినిమాలో మంచి అంటే ఫైట్లోనే సాంగ్స్ బాగున్నాయి, స్టోరీలో మంచి ఉన్నాయి, బాగుంది బాగుంది, రెండు రెండు బాగున్నాయి, రెండు చూసా. పోటీ అంటే ఏం లేదు, వాళ్ళ డైరెక్షన్ ఒకలాగా ఉంటుంది, ఈ డైరెక్షన్ ఒకలాగా ఉంటుంది కదా. సో త్రివిక్రమ్ డైలాగ్స్, అనిల్ ఏమో వచ్చేసి, ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు బాగున్నాయి.
అలా అని కాదు, కొన్ని స్టోరీలు ఎవరు చేస్తే బాగుంటాయి, ఎవరు ఎవరు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు. ఎవరి క్యారెక్టర్? సునీల్ క్యారెక్టర్ పర్వాలేదు. ఓకే ఓకే పర్వాలేదు, ఏదో పెట్టారు అంతే. రేటింగ్ 5/4. థ్యాంక్ యూ. సినిమా అయితే హైలైట్ ఉంది బ్రో, సెకండ్ హాఫ్ మేజర్ హైలైట్. సెకండ్ హాఫ్లో వచ్చే హీరో సాంగ్స్ అయితే మహేష్ బాబు సాంగ్, ఎన్టీఆర్ సాంగ్, పవన్ కళ్యాణ్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ రెడ్ కోట్ వేసుకుని వస్తాడు, నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా హైలైట్ సీన్ అంటే సెకండ్ హాఫ్ హైలైట్. ఎప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లోకి వస్తాడో అలా వైకుంఠ పురంలోకి, నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్షన్ ఫీల్డ్ మంచి చేసిన అన్న, యాజ్ ఇట్ ఈస్ త్రివిక్రమ్ మార్క్ అనవాడు. మహేష్ బాబు సినిమా కంటే అది ఒక డిఫరెంట్ అన్న ఆర్మీ మూవీ. ఇది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి వచ్చింది రెండింటిలో రెండు బాగున్నాయి, కానీ దానికన్నా ఎక్కువ ఇది బాగుంది. సరిలేని కూడా మస్తు ఉంది, ఇది కూడా బాగుంది, రెండు బాగున్నాయి. అసలు ఇక్కడ త్రివిక్రమ్ డైలాగ్ సూపర్. అసలు అసలు ఆ గాల్లో ఎగిరే పక్షుల్లాగా, ఆ పౌర మన చేపల్లాగా, నీళ్ళల్లో తీగే చేపల్లాగా, అసలు తినే ఆహారం కూడా న్యాచురల్గా చూపించాడు. సూపర్ అసలు డైలాగ్స్, యాక్టింగ్ కూడా సూపర్ అసలు. అల్లు అర్జున్ ప్లస్ పాయింట్ అంటే ఒక మన ఫైటింగ్ పాటలో పెట్టడం చాలా ప్లస్ పాయింట్. ఫైటింగ్ పాటలో పెట్టడం, ఇంకొకటి మన దాని ఏమంటారు ఇప్పుడు రాత రాసిన భగవంతుడు కూడా మార్చలేడు అని అంటారు, చూసారా? ఇలా కొడుకుని మార్చినా కానీ రాత మార్చలేరు అన్నట్టు మళ్ళీ హైలైట్గా చెప్తాడు. సూపర్ అసలు హీరో హీరోయిన్ సూపర్ అసలు స్టార్టింగ్ చూపించాడు, సూపర్ చూపించాడు. సునీల్ అసలు హైలైట్ కన్నింగ్ చూపించాడు. సూపర్ హిట్ సూపర్ హిట్ మహేష్ బాబుది స్టోరీ పాతది, ఇదేమో స్టోరీ స్ట్రాంగ్ స్టోరీ. ఈ సినిమాలో సంక్రాంతి హిట్, 2020కి హిట్ అండి ఇది. కంపల్సరీ ఇది సూపర్ హిట్ ఫిలిం. పవన్ కళ్యాణ్ సాంగ్ మీద డాన్స్ చేస్తాడు, అద్దరిపోతుంది. గబ్బర్ సింగ్ లో నువ్వు లే పిల్ల నువ్వు లేని జీవితం పాటకి మొత్తం అరిచేస్తారు. మొత్తం టోటల్ సినిమా బాగుంది, టోటల్ సినిమా బాగుంది. హీరోయిన్ చాలా బాగా చేశారు, చాలా బాగా బాగా చూపించారు. కామెడీ మొత్తం వన్ మ్యాన్ షో. అల్లు అర్జున్ అల్లు అర్జున్ అదే భయపడ్డాము, కానీ అజ్ఞాతవాసికి దీనికి అసలు సంబంధమే లేదు. చాలా సూపర్ హిట్ ఇచ్చాడు సినిమా. మాత్రం హైలైట్ అన్న, అందులో చూడాల్సింది మెయిన్గా అల్లు అర్జున్ డ్యాన్స్, యాక్టింగ్, దానికి సంబంధించి స్టోరీ. సెంటిమెంట్ మాత్రం అల్టిమేట్. సెంటిమెంట్ గురించి ఇక మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఫాదర్ క్యారెక్టరు, అల్లు అర్జున్ క్యారెక్టరు మాత్రం హైలైట్. ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కంపల్సరీ వచ్చి చూడాల్సిన సినిమా. సంక్రాంతికి అల్లుడు కాదు, ఆడ అమ్మ మొగుడు, మొగుడు వచ్చిండు ఇప్పుడు అక్కడ అంతే. ఆడ మొగుడు వచ్చిండు సంక్రాంతి, మొగుడు వచ్చినారు ఈడ సంక్రాంతి, మొగుడు మొగుడు వచ్చిండు. మరి అట్లా ఉందే మరి సినిమా అంటే. అల్లు అర్జున్ ఈడా ఏమనుకుంటున్నారా? ఎవడేం బీకడ ఆడ వచ్చినా కానీ త్రివిక్రమ్ ఈడ గురీజీ ఏమనేస్తాడా? అప్పుడు ఇచ్చిండు, అప్పుడు పోయిండేమో, ఇప్పుడు వచ్చిండు చూసినా సంక్రాంతికి మళ్ళా అల్లును తీసుకొని వచ్చిండు, అప్పుడు మామూలు తీసుకొని వచ్చిండు. చాలా బాగుంది మూవీ, డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల్లు అర్జున్ ఆల్ ద వే అండి. అండ్ వెరీ మెచ్యూర్డ్ అండ్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై అల్లు అర్జున్ ఫైనల్గా. సో ఫ్యాన్స్ అందరికి డెఫినెట్లీ ఒక ఫీస్ట్ అండి. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, దానికి పిక్చరైజేషన్ వైజ్ బుట్ట బొమ్మ ఒకటి అండ్ రాములు రాముల చాలా బాగున్నాయి. డ్యాన్స్ ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గురించి చెప్పక్కర్లేదండి. అండ్ త్రివిక్రమ్ గురించి స్పెషల్ మెన్షన్, ఆయన మళ్ళీ దానికి తగ్గట్టు స్టెప్స్ ఉన్నాయి, సో కొరియోగ్రాఫర్స్కి మెచ్చుకోవాలి ఆ విషయంలో. అండ్ డ్రాబ్యాక్స్ ఏం లేవు, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ క్యారీ అయ్యి కామెడీ పనిచేస్తుంది బాగుంది. డెఫినెట్లీ అండి, అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీతో చూసే మూవీ ఇది. అండ్ స్పెషల్గా చెప్పాలి అంటే త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంత అరవింద సమేత ఒక మాస్ ఎంటర్టైనర్ తీసి, అవుట్ అండ్ అవుట్ మాస్ తీసి, దీనికి కంప్లీట్లీ కాంట్రాస్ట్గా చాలా క్లాస్గా అందరికీ రీచ్ అయ్యే మూవీ ఒకటి తీశారు. అండ్ దాన్ని బన్నీ ఇంకో స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్లారు కాబట్టి నేను డెఫినెట్గా అందరు చూడాలని కోరుకుంటున్నాను. చాలా అంటే రెండు టూ డిఫరెంట్ జానర్స్ అండి. మహేష్ బాబుది నిన్న ఒక కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, అది దాంట్లో కూడా నేషనల్ పేట్రియటిజం గురించి
మంచి మెసేజ్ ఉంది. ఇది టోటల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో రెండు మూవీస్ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇది కూడా మెసేజ్ ఓరియంటెడ్, దీనిలో ఒక మంచి మెసేజ్ ఉంది అండ్ ఎంటర్టైనింగ్ ఉంది కాబట్టి రెండు మూవీస్ బాగుండాలని. కామెడీ చాలా బాగుంది, అదే పనిచేస్తున్నాయి. మళ్ళీ త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది మనకి, ఎమోషన్స్ కానీ కామెడీ కానీ అన్ని డైలాగ్స్ చాలా బాగా రాశారు. డిఫరెన్స్ డెఫినెట్గా చూపించారు, బాగుంది. అంటే కంపేర్ చేయకూడదు, అది అలా అయిపోయింది కాబట్టి. డెఫినెట్లీ ఈ మూవీ మాత్రం ఫ్యామిలీ అంతా చూసే మూవీ, చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా ఎక్కడ ఓవర్గా అనిపించకుండా పర్ఫార్మెన్స్ కూడా చాలా మెచ్యూర్డ్గా క్యారీ చేసి డైలాగ్స్ అన్ని బాగున్నాయి. డైలాగ్ చాలా ఉన్నాయండి బా డైలాగ్స్. డైలాగ్స్ ఏమన్నా నిజమా? ఏ నిజం అండి? సినిమాలో నిజం అనే డైలాగ్ నిజం చెప్పడం సరిలేరు నీకెవ్వరా, దీంట్లోనే ఉంది. అబద్ధం చెప్పి టెంపరీగా వాళ్ళని ఆనంద పెట్టచ్చు, అబద్ధం ఈ డైలాగ్ అబద్ధం చెప్పి టెంపరీగా ఎవరన్నా మనం ఆనందపడచ్చు, ఆనందం చూపించవచ్చు వాళ్ళని, వాళ్ళని హ్యాపీ చేయొచ్చు. కానీ నిజం చెప్తే డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ మీద మనకున్న ప్రేమ తెలుస్తుంది, ప్రేమ బయటపడుతుంది అనే డైలాగ్ ఉందండి. అమ్మ అండ్ కొడుకు సెంటిమెంట్తో చాలా బాగుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి, సో ఒకటి రెండు అని కాదు, మూవీ మొత్తం డైలాగ్స్ మాత్రం ఎక్కడ దోగా లేకుండా చాలా బాగా రాశారు. త్రివిక్రమ్ త్రివిక్రమ్ అంటే